దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 39:18 ఆఖరిలో, నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని ఏ రోజు ఏం జరుగుతుందోనని భయపడుతూ జీవిస్తున్న రోజులేవి. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీ ప్రాణాన్ని నువ్వు తగ్గించుకుంటావని మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ యొక్క పరిస్థితిలో మన మీద మనకి నమ్మకం లేని ఈ యొక్క కాలంలో దేవుడు మనకి తోడుగా ఉండి మనకి అభయం ఇస్తున్నాడు, నీ ప్రాణాన్ని నీవు తగ్గించుకుంటావని. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం భయపడక ఆయనపై నమ్మకం మనము ఉంచగలిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. అందుకనే ఆదికాండము 45:7 ఏమంటున్నాడు, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అంటున్నాడు. చూడండి, ప్రాణముతోనే మనల్ని కాపాడుటకు ఒక్కొక్కరు హాస్పిటల్స్కి వెళ్తూ అసలు తిరిగి వస్తామా లేదా అనే భయాందోళనలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉన్నారు. ఏ క్షణం, ఏ సమయము ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మనము బ్రతుకుతున్నాము. కానీ ఇక్కడ దేవుడు అందుకనే ఏమంటున్నాడంటే, ప్రాణముతోనే మిమ్మల్ని కాపాడటానికి దేవుడు మీకు ముందుగా ఉన్నాడంట. ఇంకా ఎందుకండి భయము? మన ముందు దేవుడు ఉన్నాడనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం ఉంచినట్లయితే తప్పకుండా దేవుడు నీ ప్రాణాన్ని నిలబెడతాడు. ఏ తెగులు కూడా మనకి సమీపించకుండా, ఒకవేళ ఆ తెగులు మనకి సమీపించినా కానీ ఎటువంటి ప్రమాదం లేకుండా దేవుడు మనకి ముందుగా ఉన్నాడు కాబట్టి, మన ప్రాణానికంటే ముందుగా తను ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనము కాపాడబడతాము. అలాగే మన ప్రాణాన్ని మనము దక్కించుకోగలుగుతాము. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఎటువంటి భయాదోళనలకి మీరు గురి కాకుండా దేవునిపై నమ్మకం ఉంచి, దేవా నన్ను కాపాడు, ఈ తెగులు నా గుడారాన్ని సమీపించకుండా నా గుడారానికి నువ్వు తోడుగా ఉండమని నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తాడు. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి తెగులు కూడా నిన్ను దరి చేరదు. ఒకవేళ నీకు దరి చేరినా కానీ నీ ప్రాణానికి ఎటువంటి హాని కలగదని దేవుడు నీకు ఈరోజు అభయం ఇస్తున్నాడు. మరి దేవుని మాట మీద నీవు నమ్మకం ఉంచినట్లయితే నీవు రక్షింపబడతావు, నీ ప్రాణాన్ని దక్కించుకోగలుగుతావు. మరి దేవుని మాటపై మనం నమ్మకం ఉంచి మన ప్రాణాన్ని మనము దక్కించుకుందామా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పాదాలకి స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, ప్రతి ఒక్కరము తండ్రి నాయన మా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుచూ ఉన్నాం ప్రభా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి ఏ కబురు వస్తుందో అని తండ్రి నాయన భయపడుతూ ఉన్నాం ప్రభా. కానీ నువ్వు అంటున్నావు నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అని తండ్రి అభయం ఇస్తున్నావు ప్రభా. నాయన, నీ యొక్క మాటపై మేము విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మేము తండ్రి నాయన మీకు లోబడి జీవించే జీవితాలు ప్రతి ఒక్కరు కూడా దయచేయమని, మీ యొక్క కాపుదల భద్రతను మేము పొందుకున్న కృపను దయచేయమని, ఈ యొక్క కాలంలో మీ రెక్కల చాటును మమ్మల్ని మీరే భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.